నెల్లూరు జిల్లాలో లోకేష్ ఇవ్వగడం పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఇవాళ రాత్రికి సర్వేపల్లి నియోజకవర్గంలోకి పాదయాత్ర ఎంట్రీ ఇస్తుంది. అయితే ఆ పాదయాత్రకు వైసీపీ నేతలు అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారు. టీడీపీ నేతల్ని రెచ్చగొట్టేలా ముత్తుకూరులో పెద్ద ఎత్తున మంత్రి కాకాణి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు సభ జరిగే కూడలి మొత్తాన్ని ఫ్లెక్సీలతో నింపేశారు వైసీపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ ని అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి పూర్తి వివరాలు. అక్కడ ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది? నరేష్, లోకేష్ యోగడం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రారంభమైనప్పటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు అడుగడుగున ఆటంకాలు సృష్టించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు, ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు. దీనిపైన తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా చూస్తే మరి కాసేపట్లో ఈ పాదయాత్ర గూడూరు నియోజకవర్గంలో నుంచి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలకు అడుగు పెట్టబోతుంది. రేపు సాయంత్రం ముత్తుకూరులో భారీ బహిరంగ సభకి టీడీపీ శ్రేణులు మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే అక్కడ ఎక్కడైతే బహిరంగ సభ జరుగుద్దో అక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి కాకాణి జగన్ ఫోటోలతోటి, సీఎం జగన్ ఫోటోలతోటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారుతుంది. ఆ ముత్తుకూరు గ్రామంలో ఇరు వర్గాలు కూడా పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఉద్రిక్తత దారితీస్తూ ఉంది. మొత్తం మీద ఈ యాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వైసీపీ టీడీపీ శ్రేణుల మీద రకరకాలుగా వేధింపులు, అక్రమ కేసులు బనాయించడం ఇలాంటివన్నీ కూడా ప్రక్రియలు చోటు చేసుకున్నాయి. మనతో పాటు పలువురు నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్ వీటి మీద ప్రస్తుత పరిణామాలు? ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు గూడూరు నియోజకవర్గంలో లోకేష్ బాబు పాదయాత్రకు అడుగడుగున ప్రజలు స్వచ్ఛందంగా నీరాజన పలుకుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగత బ్యానర్లు కడతా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నట్టు వైసీపీ అరాచక శక్తులు మీ పథకాలు తీస్తాం, మీ పెన్షన్లు తీస్తామని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేసినా సరే వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు లోకేష్ బాబు స్వాగతం చెప్తున్నటువంటి నెల్లూరు జిల్లాలో బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈరోజు అది చూసి ఓరో లేక స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి శాసనసభ్యులు గోవర్ధన్ రెడ్డి గారు రంగంలో దిగారు. ముత్తుకూరులో రేపు బహిరంగ సభ జరగబోతా ఉంది. బహిరంగ సభ జరిగే ప్రదేశాల్లో కావాలని వైసీపీ బ్యానర్లు కట్టి ఈరోజు సభని రకరకాలైనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు అడ్డుకోవాలని చూస్తున్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి రేపు తగిన బుద్ధి చెప్పడానికి జిల్లాలో నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని కూడా సందర్భంగా చేస్తా ఉన్నాం. ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి అయ్యండి, ఎక్కడ ఇలాంటి అరాచకాలు చేస్తామంటే వాటిని సర్దుబాటు చేసినటువంటి మంత్రి కూడా ఉండి ఈరోజు ఆయన రంగంలో దిగి ఈరోజు లోకేష్ బాబు పాదయాత్రలకు అడ్డుకులు సృష్టించినటువంటి ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారికి తగిన మంది ఎమ్మెల్యేలు కూడా మా ఏరియాలోకి వస్తారు కదా, చూస్తాం అప్పుడు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈరోజు స్వయంగా ఇంకొక విషయం, నిన్నటి రోజు తుమ్మలపేంటలో నేను స్వయంగా చూశాను జోన్ 4 బస్సు యాత్రలో తుమ్మలపేంట నుంచి కావలకు రావటానికి అసలు అద్వానమైన రోడ్లు, 1.5 గంటల ప్రయాణం, 15 నిమిషాల ప్రయాణం. అయితే అక్కడ ఉన్నటువంటి కావల ఇన్ఛార్జి సుబ్బానాయుడి మీద 41 మీద కావల శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి ఆ రోడ్లు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్లు వేస్తూ ఉంటే మరి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు అరాచకం సృష్టిస్తున్నటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని త్వరలోనే సాగనంపడానికి ప్రజలు సిద్ధం కావాలి. ఈ అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని ఎంత తొందరగా పంపడానికి ప్రజలు కూడా సిద్ధం అవుతా ఉన్నారు, ప్రజలు స్వాగతం చెప్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ప్రధానంగా చూస్తే మనం ఆనందసాగరం, నాయుడుపేట, అలాగే నిన్నటి రోజున కోట, ఈ మూడు ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగితే దాదాపు అన్ని చోట్ల కూడా మంచి జనం భయంకరంగా వచ్చారు. దీని మీద అందువల్లే ఈ విధంగా అడ్డంకులు సృష్టిస్తున్నారు అనుకుంటున్నారా మీరు? ఈరోజు వైసీపీ ప్రభుత్వం వారు వైసీపీ నాయకులకి వాళ్ళు సంపాదించిన అక్రమ డబ్బు మత్తులో ఈరోజు మా యువ నాయకుల పాదయాత్ర అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బు మత్తులో ఉన్నారు. మీరు డబ్బు మత్తు వదిలి ప్రజలతో పాటు రోడ్ల మీదకి వచ్చి చూడండి, మా యువ నాయకుని వెంట ఎంతోమంది ప్రజాదళం, ప్రజాగళం వినిపిస్తుందో మీకు అర్థమవుతుంది. ఈరోజు మీరు అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఫ్లెక్సీలు కట్టగలదేమో కానీ ప్రజల మనసులు మార్చలేరు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మా యువ నాయకుల్ని మీలాంటి పనికిమాలిన ఎమ్మెల్యేలు, పనికిమాలిన మంత్రులు ఇంత పాదయాత్ర మొదలు పెట్టినప్పుడే హెచ్చరించారు మా ఏరియాలో తిరగనీయమని. సాక్షాత్తు పొంగనూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు
ద్వారకానాథ రెడ్డి కూడా మా తంబాలపల్లి నియోజకవర్గంలో రానివ్వమని చెప్పి శపథం చేశాడు. అక్కడే మా యువ నాయకుల పాదయాత్ర అత్యంత అద్భుతంగా మహా అద్భుతంగా జరిగిందని గుర్తు చేస్తున్నారు. మీ పిల్ల కోసలకి పిచ్చి మాటలకి భయపడే నాయకుడు కాదు మా యువ నాయకులు. మీరు రే అంటే రండ్రా తెలుసుకుందామని అలాంటి నాయకుడిగా తయారయ్యాడు మా యువ నాయకుడు. మీరు చూస్తున్నారు ప్రజాదళం ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు. గతంలో అశ్వక్యనాథ నటిశారు బాబుడు నందమూరి తారక రామారావు గారు రోడ్ల మీదకి వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా అయితే స్వచ్ఛందంగా ముందుకొచ్చారో అదే విధంగా ఈ రోజు ప్రజలు చిన్న బిడ్డలు ఎత్తుకొని చంటి బిడ్డలు ఎత్తుకొని రాత్రి 12 గంటల వరకు కూడా మా నాయకులను చూసేదానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మీరు చెప్పండి సార్, ఏమంటారు అడ్డంకులు సృష్టించడం వీటన్నిటి మీద కూడా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే యువగళం పాదయాత్ర వస్తున్న ఆదరణ చూసి ఈరోజు ఓర్వలేక వాళ్ళ మంత్రులతోటి వాళ్ళ ఎమ్మెల్యేలతోటి ఈ విధానం అవలంబించడం కరెక్ట్ కాదు. ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెప్తారు. నెల్లూరు జిల్లా ఎస్పీకి చెప్తా ఉన్నాం, నెల్లూరు జిల్లా ఎస్పీ ఈరోజు సమాధానం చెప్పాలి. మా పార్టీ యువగళం పాదయాత్ర జరుగుతుంటే వాళ్ళ ఫిక్సీలు ఎలా కడతారండి, ఎలా అనుమతిస్తారు? ఇప్పుడు వాళ్ళ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ ఫిక్సీలు కడితే అనుమతిస్తారా? ఎస్పీ గారు ఏం చేస్తా ఉన్నారు ఈ నెల్లూరు జిల్లాలో? ఇది కరెక్ట్ కాదు. ఇది వెంటనే ఇలాంటి పరిస్థితులు జరగబోయే తీవ్ర పరిణామాలకు ఎస్పీ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆటలాడడం కాదు, ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలి అధికారులు. కాబట్టి ఇలాంటి ఘటనలు మంచివి కాదు, వెంటనే కూడా ఫ్లెక్సీలన్నీ తొలగించాలని తెలుగుదేశం పార్టీ పరంగా జిల్లా పార్టీ ఈరోజు తిరుపతి జిల్లాలో ముగించుకొని నెల్లూరు ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లాలోకి ఈరోజు ప్రవేశిస్తా ఉంది యాత్ర. ఏమాత్రం ఈ అడ్డంకులు సృష్టిస్తే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు ఈరోజు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కూడా చాలా మంది పైన కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయడం ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నాయి. రేపటి రోజున ముత్తుకూరులో బహిరంగ సభ ఉంది కాకాని మంత్రి ఆ ఏరియాలో, అక్కడ చూస్తే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీని మీద ఏమంటారు? చాలా దురదృష్ట సంఘటన, చాలా దురదృష్ట సంఘటన. ప్రజాస్వామ్యంలో ఎవరైనా వాళ్ళ మనోభావాలు వ్యక్తం చేసుకోవచ్చు, వాళ్ళు సభలు నిర్వహించుకోవడం అనేది ఎప్పటి నుంచో ఒక ఆచారం. కానీ ఈరోజు సభలకు వ్యతిరేకంగా సభలు జయప్రదం అయ్యే విధానాన్ని చూసి ఓర్చుకోలేక వీళ్ళు ఇటువంటి చర్యలు చేయడం చాలా తప్పు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక ఉన్నతమైన స్థానంలో ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఒక మంత్రి స్థాయి వ్యక్తి వాళ్ళు ఇటువంటి మెసేజ్లు ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకాన్ని పంపడం అంటే ఈ రాష్ట్రాన్ని ఏ యొక్క దిశలో తీసుకోపోతున్నారో ఒక ఆలోచన చేయమని ఈరోజు ప్రజానీకాన్ని కోరుతున్నాం. కానీ ఎన్ని ఫ్లెక్సీలు కట్టుకున్నా ఎన్ని ఆటంకాలు కలిపినా యువగళం ఆగదు. యువగళం కుప్పంలో మొదలైంది, ఇచ్చాపురంలో దీన్ని పూర్తి చేసుకుంటాము. ఈ ఆటంకాల్ని ఈ యువగళం రథ చక్రాల కింద వీళ్ళు యుక్తులు కుయుక్తులు తొక్కుకుంటా పోతాము. యువకాలానికి వచ్చే ఆదరణ చూసి ఈ యొక్క ప్రభుత్వం ఓర్వలేక చూసి ఓర్వలేక కుట్రలు పొందుతుంది. కానీ ప్రజలు దీన్ని పటాపంచలు చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. విజయవంతంగా ఈ యువకాలం పాదయాత్ర సాగుద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దళితుల మీద కూడా ఈ మధ్యకాలంలో అంటే యాత్ర స్టార్ట్ అయిన కాడి నుంచి వాళ్ళ మీద బెదిరింపులు బాగా ఎక్కువైనట్టు. ఈరోజు దళిత వర్గాల ప్రజలు కుప్పం నుంచి యువగళం పాదయాత్ర లోకేష్ బాబుకి అడుగడుగున ఎక్కువగా దళిత వర్గాల ప్రజలు స్వాగతం చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి కళ్ళబుల్ల మాటలు చెప్పి దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పథకాలు రద్దు చేశాడు, వాళ్ళ మీద దాడులు చేశారు, వాళ్ళ మీద హత్యలు చేశారు, వాళ్ళ మీద రేప్ కేసులు పెట్టారు. అందువల్ల అన్ని ఈరోజు దళిత వర్గాల ప్రజలు కూడా లోకేష్ బాబుకి స్వాగతం అని చెప్పి వాళ్ళకి జరిగిన అన్యాయం అడుగడుగు అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో దళిత సంఘటనలు కరుణాకర్ గాని ఉదయగిరి నారాయణ ప్రభుత్వ హత్యలు చేశారు. ఆ హత్యల విషయం కూడా ఇప్పటి వరకు తెలుసలేదు. అది కూడా లోకేష్ ఇప్పుడు చూస్తున్నాం పాదయాత్రలో లోకేష్ కి చాలా మంది ప్రజలు ఇప్పటి వరకు కూడా శివారు ప్రాంతాలు అటవీ ప్రాంతాలు అలాగే తీర ప్రాంత గ్రామాల్లో ఆయన తిరుగుతున్నారు. కానీ అక్కడ సమస్యలు ఎన్నెన్నో సమస్యలు ఆయన దృష్టి తెస్తుంటే ఆయన అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు, వాటికి ఏదైనా అధికార పార్టీ వాళ్ళు సమాధానం చెప్పారా ఈ బూతులు తిట్టడమేనా? ఈరోజు మత్స్యకారులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో లోకేష్ బాబు పాత్ర కొనసాగుతూ ఉంది. మత్స్యకారులు ఎక్కువ సంఖ్యలో ఈ ప్రాంతంలో ఆయనకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎందుకంటే మత్స్యకారుల సమస్యల పరిష్కారం చేస్తానని చెప్పి ప్రభుత్వాలను పట్టించుకోకుండా వాళ్ళకి ఈరోజు వ్యతిరేకంగా ఉన్నటువంటి పథకాలను రద్దు చేశారు. ఈరోజు బ్రహ్మరథం 2-3 కిలోమీటర్ల గ్రామాలు లేకపోయినా సరే స్వచ్ఛందంగా ప్రజలు ఈ గ్రామం నుంచి ఆ గ్రామం వరకు ఆ గ్రామం నుంచి గ్రామం వరకు వాళ్ళ సమస్యలు వివరిస్తూ వాళ్ళ యొక్క ప్రజల సమస్యలను కూడా లోకేష్ బాబు కూడా అన్ని వింటూ ఉండాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరేమంటారు?
ఇప్పుడు మా అరాచకాలంటే అంటే ఈ యాత్ర స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఎక్కువ మందిని వేధిస్తూ ఉన్నారని చెప్పి ఎక్కువ మందిని వేధిస్తున్నారు. అలాగే ఈ రోజు చూస్తే ముత్తుకూరులో మంత్రి కాకానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించడం ఏమంటారు దీని మీద? కేవలం సంస్కారహీనంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మొదటి నుంచి కూడా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు మనం ఎక్కడైనా చూసుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం జరిగితే కనీసం దాన్ని పక్కగా పోకపోవడం సంస్కారం అనిపిస్తుంది. అయితే ఒక పక్క మన పాదయాత్ర జరుగుతుంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అతని సంస్కారానికి వదిలేస్తున్నాం. అదేవిధంగా మహానాడు ఎంపీ భరత్ కుమార్ కూడా మహానాడు ఒక పక్క జరుగుతూ ఉంటే ఆ మా ఫ్లెక్సీల పక్కన మా జెండాల పక్కన వాళ్ళ ఫ్లెక్సీలు కలపడం, వాళ్ళ ఫ్లెక్సీలు కట్టడం వాళ్ళ కుసంస్కారానికి నిదర్శనం అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మొత్తం మీద ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉంటుంది నెల్లూరు జిల్లా. ఇప్పుడు తిరుపతి జిల్లా ముగిసి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాకు ఎంటర్ కాబోతుంది. అందులోనూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కాన్స్టిట్యూన్సీలకు ఎంటర్ కాబోతుంది. ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది, ప్రజల్లో కూడా ఒక భయాందోళన రేగుతుంది, ఎక్కడ ఏ గొడవలు జరుగుతాయో అని. ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఎలా చూడాలంటే, ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ఒక భయానక వాతావరణం క్రియేట్ చేయడం వాళ్ళకు మాత్రమే దక్కింది. అయితే ప్రజల్లో మార్పు వచ్చింది. వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఆ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీళ్ళు చేసిన దుర్మార్గాలు, వీళ్ళు చేసిన భూ కబ్జాలు, యూత్ ఏమంటారు, యూత్కి ఈ రోజున, యూత్కి ఇవాళ రోజున చాలా హామీలు ఇస్తూ ఉన్నారు లోకేష్. యువత అనేక సమస్యలు చెబుతుంది, కనీసం ఒక్క ప్రశ్న అంటే ఒక ప్రశ్న కూడా జవాబు చెప్పే పరిస్థితి లేదు, ఒక కంపెనీ కూడా రాలేదని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లోకేష్ కూడా ఇదే విషయాన్ని అంశాన్ని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి యువతకి దగాపడ్డ యువతకి అన్యాయం చేస్తూ వస్తున్నాడు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క యువత జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను జాబ్ కలెక్టర్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇప్పుడు దాకా ఒక్క కంప్లైంట్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేదు. అలాగే నారా లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క విద్యార్థి యువతకు హామీలు ఇస్తూ మేము వచ్చిన తర్వాత కంపెనీలు పెడతామని చెప్పి ఈరోజు వస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. నారా లోకేష్ గారి ప్రపంచం ఈరోజు రాష్ట్రంలో ఒక విధవుతుందని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీ యంత్రం యువలంతో స్టార్ట్ అయిందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరి ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఎక్కడ ఊరురా కూడా యువత పెద్ద ఎత్తున స్వాగతాలు పలుకుతుంది, టపాసులు పేలుస్తూ డప్పులు మోగిస్తూ యువత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతుంది. ఆయన ఇచ్చినటువంటి హామీల మీద ఏమంటారు? నిజంగా ఈరోజు యువత నెత్తిన పాలు పోతున్నట్టు నారా లోకేష్ గారు చెప్పే హామీలు దగ్గరపడ్డ యువత మొత్తం మీద ఈ మంత్రి కాకాణి వ్యవహారం పైన తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అడుగడుగున అడ్డంకులు సృష్టించడం సరికాదని చెప్పి టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.